శివాయ నమో నారాయణాయ నివారణ నివారణ కర్మ సంచిత కర్మ నరదృష్టినివరణ కర్మ ప్రారంధకర్మ కర్మ దగ్ధ నివారణ నివరణ తులాభారకాళభైరవై నమో నమ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహ తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు భగవద్బంధులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు అందరి ఇంట లక్ష్మీదేవి స్త్రీవాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాసుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీ పరిశీలన చేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవిబుధ స్థితి వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో గురువు మూడవ స్థానంలో కుజుడు ఆరవ స్థానంలో కేతువు ఏడవ స్థానంలో బుధాదిత్య రాజయోగము రవి బుధుల స్థితి అష్టమంలో శుక్రభగవానుడు లాభంలో శని భగవానుడు వ్యయంలో రాహు సంచార స్థితితో కూడుకున్నటువంటి ఈ ధనత్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంటికి ఒక మామిడాకులు కొబ్బరికాయలు ఏర్పాటు చేసుకొని ఇంటి గుమ్మం దగ్గర సంపూర్ణమైనటువంటి గోధుమ పిండితో కలిపినటువంటి ప్రమితులను రెడీ చేసుకొని ఇంటి గుమ్మాలకు ఇటువైపున అటువైపున గోధమ పిండితో ఏర్పాటు చేసినటువంటి ఏడు రంగులు అంటే ఏడు అంటే కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను కానీ ఆముదాన్ని కానీ నువ్వుల నూనెను కానీ అవష నూనెను కానీ ఇలాంటి ఏడు రక రకాలు కలిగినటువంటి నూనెను పోసి ఇంటి గుమ్మాల దగ్గర దీపాన్ని పెట్టాలి అలాగనే పూజామందిరంలో సిరులు కలిగినటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని ఫోటోగా ఏర్పాటు చేసుకొని పల్లీల నూనె అనగా వేరుశనగ నూనెతో దీపం పెట్టడం అమ్మవారికి పసుపు లేక ఎరుపు రంగు జాకెట్తో రంగులతో కలిగినటువంటి అలంకరణ చేసుకోవడం అలాగా గులాబీ పూలతో అర్చన చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే అమ్మవారి దగ్గర అఖండ దీపాన్ని వెలిగించేటువంటి కాల సమయంలో కింద అష్టదళ పద్మాన్ని వేసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వీ యొక్క దీపాన్ని నవధాన్యాలపైన ఉంచుకొని పూజ చేసినట్లయితే రుణ సమస్య రోగ సమస్య కుజదోషము సర్పదోషము నాగదోషము లాంటివి తొలగిపోయి లక్ష్మీదేవి కాశీలు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు నూతనమైన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఒక సౌభాగ్యం ముడుపును కట్టి దేవాలయంలో సమర్పించడం వలన మీకు అంత యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి వృషభ వారు ధనత్రయోదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం వలన మహాలక్ష్మీదేవికి ఆశీస్సులు పొందగలరో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి వృషభ రాశి భగవానుడు అధిపతి వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము రెండవ స్థానంలో కుజుడు సంచారము కుజదోష ప్రభావము ఐదవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో రవి బుధుల బుధాదిత్య రాజయోగము సప్తమ స్థానంలో శుక్రభగవానుడు అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఏకాదశి స్థానంలో రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి జరుగుతుంది కనుక వీలైనంత వరకు ఇంట్లో తెలుపు వస్త్రంతో అమ్మవారికి పీఠను ఏర్పాటు చేసుకొని ఒక కొబ్బరికాయ దీపాన్ని నారికేల దీపము అంటారు ఆ నారికల దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటి సింహద్వారాలకు కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వలన వీరికి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే రెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అది ఏ కాకుండా కుజదోష కారణం వలన అనవసరమైన ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంత జీవన విధానంగా ఉండగలిగినట్లయితే మీరు మీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట పలుకే బంగారమాయ అన్నట్లుగా అంత మౌనంగా ఉండగలగాలి మనం చూస్తూ ఉంటాం బయట కారు కానీ బైక్ బైక్ కానీ అది రిపేర్కు రాబోతుందంటే వింత వింత శబ్దాలు వస్తూ ఉంటుంది అలాగే మనిషి యొక్క పతనం ప్రారంభం అవుతుందని చెప్పడానికి మనిషి యొక్క నోటి వెంట అనేక రకాల అపశ్యకు మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాటి వింటూ ఉంటారు అదే నెగిటివిటీ కనుక వృషభ రాశి వారు అలాంటి మాట్లాడకుండా ఉండడం అలాంటి మాటలకు దూరంగా ఉన్నట్లయితే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి అలాగే హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు స్వీట్ హౌసెస్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా మౌనం ధ్యానం ప్రశాంతంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి మిథున రాశి వారు ధనత్రయోదశి పండగ రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన మహాలక్ష్మి దేవి కాశలు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగిశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి ఉండడం జరుగుతుంది మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు మీకు రాశిలోనే కుజుడు ఉండడం అర్ధాస్తమకేతు పంచమ స్థానంలో బోధాదిత్యరాజయోగం రవి బుద్ధులు కలిసి ఉండడం ఆరవ స్థానంలో శుక్రభగవాను ఉండడం భాగ్యస్థానంలో శని భగవాను ఉండడం లాభస్థానంలో రాహు సంచారము చేయడం వలన గ్రహాలు అద్భుతమైన యోగస్థానంలో ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటువంటి కాల సమయంలో నవధాన్యాలతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం పూజలో స్వీట్ని చక్ర పొంగలి పాయసం లాంటి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం యోగదాయకం ఇంటి సింహద్వారాలకు తెల్లటి నువ్వులతో పిండితో చేసినటువంటి దీపాల ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడము లాగా నువ్వుల నూనెను కొబ్బరి నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అదృష్టం మీ సొంతమవుతుంది ఆనందం మీ ఇంట ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క సేవ వలన మీ యొక్క స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి గమనించాలి కర్కాటక రాశివారు ధనత్రయోదశి పండుగ కాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్లు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లషా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి కర్కాటక రాజకాధిపతి చంద్రభగవానుడు వీరికి తృతీయంలో కేతు కేతుభగవానుడు అర్ధాష్టమర సంచార స్థితి బుధాదిత్య రాజయోగము పంచమ స్థానంలో అష్టమ స్థానంలో శని భగవానుడు భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి అలాగనే ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి వ్యయంలో కుజుడు సంచారం చేయనప్పుడు ఒకవైపు కుజదోషము ఒకవైపు అర్ధాష్టమర విభుధులు ఒకవైపు స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథులయందున దూరావాయు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రధానంగా మంగళవారము శనివారం పూట కొత్త పనులు ప్రారంభించకపోవడము యోగదాయకం అని చెప్పి గమనించాలి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలను ఏర్పాట్లు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే మహాలక్ష్మిదేవి అమ్మవారి కాశీలో ఉంటాయని చెప్పి గమనించాలి ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసిన ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను కా వేసి దీపాన్ని వెలిగించుకోవడం వలన మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే అన్నిటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారము అలాగనే జ్యువెలరీ వ్యాపారాలు జిమ్ సెంటర్లు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక పట్టుదల అవసరం అనేకమైనటువంటి మంది మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది కానీ వాటిని ఏది పట్టించుకోకుండా ధర్మబద్ధంగా ఉండండి భగవంతు కాశాలు పొందండి సర్వత్ర విజయం కర్కాటక రాశి వారు సొంతమని చెప్పి గమనించాలి ధనత్రయోదశి పండగ రోజున సింహరాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి సింహరాశి ఒక అధిపతి రవి భగానుడు వీరికి రెండవ స్థానంలో కేతువు తృతీయంలో రవిబుధ సంచార స్థితి అర్ధాష్టమ శుక్రుడు సప్తమంలో శని భగవానుడు అష్టమంలో రాహువు రాజ్యంలో గురువు ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉన్నప్పుడు వీరికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది నూతనమైన బంగారాభరణాలు స్థిరాస్తులు చరాస్తులు షేర్లు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి కనుక ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర గోధుమ పిండితో చేసినటువంటి దీపాలను ఏర్పాటు చేసుకోవడం సింహద్వారం ఎదురుగా బియ్యపిండితో తయారు చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి ఐశ్వర్యము ఆనందము సింహరాశి వారి సొంతం అవుతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండమైన వారు ప్రమోషన్స్ రావడము నూతనమైనటువంటి పదవి అలంకరణ ఐశ్వర్యం వీరి సొంతం కాబోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఇది చాలా సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి గమనించాలి కన్యరాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు ఉండడం రెండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుద్ధులు కలిసి ఉండడం తృతీయంలో శుక్రభగవానుడు ఉండడం ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం ఏడవ స్థానంలో సంచార స్థితి ఉండడం రాజ్యస్థానంలో కుజభగవానుడు ఉన్న ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలి అన్నట్లయితే ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఛాయా చిత్రం దగ్గర మీరు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పిండిని అనగా అలచంద పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అందులో కొబ్బరి నూనెను వేసి దీపాన్ని వెలిగించడం ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం అవషణునతో దీపం ఏర్పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన యొక్క కన్యరాశి వారింటికి వస్తుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ధనత్రయదోశి పర్వకాల సమయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నవారు ప్రైవేట్ సెక్టర్లో ఉండబడినవారు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాలందరూ కూడా వీలైనంత వరకు ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి మీకు మంచి బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి అన్నదాన కార్యక్రమాలు వారు కానీ అంటే హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చేతి వృత్తుల వారు వారికి ఉండబడిన ఆటంకాలను తొలగిపోయి ఐశ్వర్యము కన్యరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి తులారాశివారు ద్ర ధనత్రయోదశి పండగ కాల సమయంలో ఎలాంటి విధి పాటించడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి ఎలా వస్తుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి తులారాశి అధిపతి శుక్ర భగవానుడు రాశిలోనే రవి బుధుడు సంచారం చేయడం రెండవ స్థానంలో భగవానుడు సంచారం చేయడం పంచమ స్థానంలో శని భగవాను ఉండడం ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడము అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం భాగ్యస్థానంలో భగవానుడు ఉండడం వ్యయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ యొక్క ధనత్రయోదశి పర్వకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి ఒత్తులతో అంటే పత్తి చేత మనము ఇంట్లో కొబ్బరికాయను పగలగొట్టి సగ భాగానికి విడదీసి వాటిపైన కుంకుమను పూసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం లక్ష్మీదేవికి ఆనందకరం చెప్పి గమనించాలి ఇంటి సింహద్వారం బయట బొబ్బర్లతో చేసినటువంటి పిండితో ప్రమిదలను ఏర్పాటు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు వాహన ప్రమాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఉండబడిన విభేదాలు ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకుంటున్న విజయం తులారాశివారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఈ వ్యవసాయ రంగంలో ఉండబడిన వారందరికీ ఓపిక ద్వారా వారికి విజయం అని చెప్పి గమనించాలి వృశ్చిక రాశివారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో మహాలక్ష్మిదేవి అమ్మవారిని ఇంటికి స్వాతం పలకడానికి ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం నుంచి ఎవరి నాలుగో పాదము అనురాధా నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి రాశిలోనే శుక్ర భగవానుడు ఉండడం అర్ధాష్టమ శని పంచమ స్థానంలో రాహు సప్తమంలో దేవగురు బృహస్పతి అష్టమంలో కుజభగవానుడు ఏకాదశంలో శుక్రుడు వ్యయంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని అష్టమంలో కుజుడు వ్యయంలో రెండు గ్రహాలు అనుకూలం లేని కాలము అని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో మందిరంలో ఎర్రటి గుమ్మడికాయను సగభాగానికి కట్ చేసుకొని కూస్మాణ దీపాన్ని పెట్టడం అష్టముఖ దీపాన్ని పెట్టుకోవడం సింహద్వారం బయట కొబ్బరికాయతో ఏర్పాటు చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము వేరుశెనగ నూనెను వేసి దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో రుణ సమస్యలు రోగ సమస్యలు శని దోషం కుజుడు దోషం వ్యయంలో రవి బుధ దోషాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వృచ్చిక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆవేశానికి దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి మౌనంగా ఉండండి అన్నింటా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అందరికీ కూడా చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి ధనశ్రాసి రాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుస్రాసి ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని భగవానుడు అర్ధాష్టమ రాహు ఆరవ స్థానంలో గురువు సప్తమంలో కుజుడు కుజదోషము రాజ్యస్థానంలో కేతు లాభస్థానంలో బుధాదిత్యరాజయోగం వ్యయంలో భగవానుడు సంచారం చేస్తూ ఉండగా ధనత్రయోదశి పర్వకాలం రావడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ దగ్గర శనగపప్పుతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వేరుశెనగ నూనెను పోసి దీపాన్ని వెలిగించడం అలాగనే ఇంటి సింహద్వారం బయట కుజుడు సప్తమంలో కుజదోష ప్రభావం కారణం వలన కందిపప్పుతో కూడుకున్న దీపాలను ఏర్పాటు చేసుకోవడము నువ్వుల నూనెను అవిష నూనెను పోసి దీపాన్ని వెలిగించడం వలన మనశ్శాంతి ఆరోగ్యవృద్ధి ప్రశాంతము రుణ రోగ శత్రు సమస్యలకు దొరకడం ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉండవు పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో సకుటుంబ సపరివార మిత్రులతో విభేదాలు లేని జీవితాన్ని ధనుసు రాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి కనుక ఏదైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపించటను మనోధైర్యంగా ఉండండి మౌనంగా ఉండండి పరీక్షించుకొని తొందరపడి ఏది మాట్లాడవద్దు మౌనమే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి కనుక వివాదాలకు దూరంగా ఉండండి వీరైతే పుస్తకాలు చదవండి లలిత శాస్త్రనామ పారాయణము సుశాస్త్రనామ పారాయణము చేయగలిగినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన కార్యక్రమాల్లో ఇంటీరియల్ డెకరేషన్ చేసేవారు టీవీ ఛానల్లో రిపోర్టర్ చేసేటువంటి వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి సృజనాత్మకతతో రాజసన్మానానికి వీరు దగ్గర కాబోతున్నారు అని చెప్పి గమనించాలి మకర రాశి వారు ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా చివరార్థ సంచార స్థితి ఉన్నప్పుడు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడానికి ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాసి అవ్వడం జరుగుతుంది అలాగనే వీరికి రెండవ స్థానంలో శని భగవానుడు తృతీయంలో రాహు పంచమ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు రాజ్యస్థానంలో బుధాదిత్య రవి బుధులు కలిసి ఉండడం లాభస్థానంలో భగవానుడు సంచారం చేయనప్పుడు ఏళ్ళనాటి శని వెళ్ళిపోతూ ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి కనుక పూజామందిరంలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం సింహద్వారాల బయట కొబ్బరికాయతో కొట్టినటువంటి నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కొబ్బరి నూనెను అందులో వేసి దీపాన్ని వెలిగించడం లక్ష్మీదేవి అమ్మవారికి చక్కెర పొంగల్ని దద్దోజనాన్ని మహానైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే వీరికి ఏళ్ళ నాటిసిన చివరార్థ స్థితి స్కిన్ డిసీస్ కానీ అనారోగ్యం కానీ అనేక రకాలమైనటువంటి మానసిక వేదనల నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు డాక్టర్లు మెడిసిన్ ఆహార ఉత్పత్తులు చేతి వృత్తుల వాళ్ళు సినిమా రంగాల వారు వస్త్ర వ్యాపారస్తులు గోల్డ్ షాపు వర్క్ చేసేటువంటి వారు వ్యవసాయ సోదరీమణులు నీటి ఆధారంతో కూడుకున్న టిఫర్ సెంటర్ల బిజినెస్ల వారందరికీ కూడా సూచి శుభ్రత ఓపిక పట్టుదల ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన నూతన వస్త్రాలు ఎప్పుడైతే ధరింపచేస్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి గమనించాలి కుంభరాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే శని భగవానుడు ఉండడం రెండవ స్థానంలో రాహు స్థితి అర్ధాష్టమ గురు సంతాన స్థానంలో కుజభగవానుడు అష్టమంలో కేతు భాగ్యస్థానంలో రాజయోగం రవి బుధుడు కలిసి ఉండడం రాజ్యస్థానంలో భగవానుడు ఉండడం ఇలాంటి కాల సమయంలో ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి ధనత్రయోదశి పర్వకాల సమయంలో పూజామందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నారికెల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం సింహద్వారం బయట తెల్లటి నువ్వులతో పిండితో తయారు చేసే నువ్వుల పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను ఆముదాన్ని వేసి దీపాన్ని వెలిగించడం వలన కొత్త పత్తి ఒత్తులను వేయడం వలన వీరికి మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి విపరీతమైన రాజయోగము కుంభరాశి వారి సొంతం కాబోతుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటివారు హోటల్ వ్యాపారస్తులు అలాగనే సినిమా రంగాల్లో పనిచేసేటివారు ఛాయా చిత్రాల్లో పనిచేసే యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారికి వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథులు ఎందున తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి రాజసన్మానం కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ధనత్రయోదశి పండుగ కాల సమయంలో మీనరాశివారు లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఎలాంటి దీపం పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాపాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి మీనరాశి ఒక అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ప్ర ప్రథమార్ధ ఏళ్ళనాటి శని స్థితి ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి పండగ రాశిలోనే రాహు సంచార స్థితి తృతీయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అర్ధాష్టమకుజుడు సప్తమ స్థానంలో కేతువు అష్టమ అష్టమస్థానంలో బుధాదిత్యరాజయోగం రవి బుధుడు కలిసి సంచారం చేయడం భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఎలా ఆచరి పూజ చేసి ఆహ్వానం పలకాలి అన్నట్లయితే మందిరంలో పసుపు రంగు కలిగినటువంటి లేదంటే ఎర్రటి గుమ్మడికాయను భాగాన్ని కట్ చేసి కూస్మాండ దీపాన్ని పెట్టడం సింహద్వారం బయట శనగపప్పుతో కూడుకున్నటువంటి పిండిని ఏర్పాటు చేసి నువ్వుల నూనెను కొబ్బరి నూనెను వేరుశనగ నూనెను మూడు నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన ఏళ్ళనాటి శని అష్టమంలో ఉండబడినటువంటి బుధాదిత్య రాజయోగ దోషము వ్యయంలో శని దోషాలు తొలగిపోయి మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి మీనరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక వీలైనంతవరకు వరకు పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున మీ జన్మ నక్షత్రం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ఆధ్యాత్మికమైనటువంటి కీర్తనలు భజనలలో పాల్గొనండి మనశ్శాంతికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి ఇది కాక అంతా నాకు తెలుసు నేను ఏదైనా చేయగలను అనుకున్నారా మీకు తెలియకుండానే నిద్రలే రాత్రులు గడపడం శత్రువృద్ధి అవ్వడం కారాగారము ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే చలనచిత్ర రంగంలో పనిచేసేటువంటి వారు సినిమా రంగాల్లో ఉండబడినటువంటి వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో పనిచేసేటువంటి వారు జర్నలిస్టులు సంగీత విద్వాంసులు నటీనటు మనులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి మనించాలి ఆశీజమాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదిహేడవ తారీఖున మాస శుద్ధ పూర్ణిమ విశేషంగా అమ్మవారి యొక్క శరణవరాత్రులు అయిపోయినటువంటి పూర్ణిమ అదే కాకుండా ఇరవై నాలుగవ తారీఖున ఆశ్వీజమాస బహుళాష్టమి కనుక సమ్మోహనం చేసేటువంటి సమ్మోహన కాళభైరస్వామి యొక్క పూజ శ్రవణం కుష్పాండ దీపం మనకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగే మనకు ముప్పయో తారీఖున ధనత్రయోదశి పండగ కనుక మనమందరము కూడా లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు కనుక మనమందరం కూడా ఇంటి శుద్ధి పెట్టుకుందాం ఇంటికి మామిడాకులు కట్టుకుందాం కొబ్బరాకులు కట్టుకుందాం ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజిద్దాం లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం ఇంకనూ ఈ ఆశీజ మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు పాత్రల ఎందు కంచు పాత్ర వేరయా అంటారు కనుక ఈ యొక్క పాత్రను మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఏం చేయాలి అన్నట్లయితే ఒక్కసారి ఇలా చూడండి ఇలా తరంగాలు రావడం జరుగుతుంటుంది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల ఓంకార శబ్దం కారణం చేత మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించడం ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం త్రయోదశి పండుగ రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి యొక్క కాళాభైరవ స్వామికి యొక్క అక్షయ పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళాభైరవస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన కూష్మాడ దీపము ఒక సౌభాగ్య ముడుపును కట్టి సంపూర్ణంగా మీకు వీడియో కాల్ చూపించి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈ యొక్క అక్షయపాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తిగలవారు ఈ కిందిను సంప్రదించి అక్షయపాత్రను సొంతం చేసుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య ప్రాప్తికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఈ ఆశ్వీ మాసంలో ద్వితీయార్థంలోనూ ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవలవన దీపము అనగా ఉప్పుల అందు సైందవ లవణం అంటారు అంటే రుచుల ఎందు వేరు అదే కాకుండా ఇలాంటి సైందవ లవణాన్ని మనం ఒక పాత్రలో ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించడం వలన మనకి ఇంట్లో చుట్టూ ఒక ముప్పై మీటర్ల మేరకు మనశ్శాంతిని కలిగించడం నరదృశ్యమ దగ్గర రాకుండా ఉండడం మనం ఏదైతే అనుకుంటామో దాంట్లో విజయం సాధించడం అన్నిటికన్నా మంచి నిద్ర ప్రశాంతమైన వాతావరణం మన బయట అనేక రకాల కార్యక్రమాలతో చర్చలతో మనం అలసిపోయి వచ్చినప్పుడు ఇంట్లోకి రాగానే ఇంట్లో చల్లటి వాతావరణం ఏర్పాటు చేసేటువంటి శక్తి ఈ యొక్క వన దీపానికి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక ఒక్కసారి ఈ దీపం వెలిగిస్తే మినిమం పది సంవత్సరాల వరకు ఈ యొక్క దీపం యొక్క వెలుగుతో మనం ఇంట్లో సుఖ సౌఖ్యాలతో అద్భుతమైన జీవితాన్ని పొందుతామని చెప్పి గమనించాలి మన ఇంట్లో చిన్నపిల్లలు సక్రమంగా చదువుకోవడం లేదా చదివిన చదువులకు గుర్తుండడం లేదా పరీక్షాకాల సమయంలో అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నారా లేదా క్రీడా రంగంలో రాణించలేకపోతున్నారా వ్యాపార రంగంలో అభివృద్ధి రావడం లేదా వీళ్ళు ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు ఏకాగ్రతగా లేనప్పుడు ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకాల దృష్టి దోషాలు తొలగిపోయి ఏకాగ్రత మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి తరచూ ఇంట్లో గొడవలు అవుతున్నాయా ధనపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా ఏదైనా మనం చేస్తున్నప్పుడు అనేక రకాల పనులలో ఆటంకాలు రావడం పనులు ఆగిపోతున్నాయి అని మనకి అనిపించినట్లయితే ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే వీటన్నిటికీ సమూలంగా ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి గమనించాలి ప్రేమికుల మధ్య సయోధ్య లేకపోవడం ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలుగా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే గృహంలో లేకుంటే వ్యాపార సంస్థలలో మన యొక్క ఎక్కడైతే నివాసం చేస్తామో అక్కడ ఇక సైంధవుల లవణ దీపాన్ని ఉంచినట్లయితే ఒకరిపైన వారికి ఆప్యాయత అనురాగము సత్ప్రవర్తన ఒకరిపైన ఒకరికి నమ్మకం చేత జీవితకాలం అంతా కలిసి ఉంటారని చెప్పి గమనించాలి వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా చిన్న చిన్న విషయాలకు ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందా ఎందుకు అలా అవుతుంది అన్నట్లయితే ఒకరిపైన ఒకరికి ప్రేమాను రాగం కన్నా రాగద్వేషాల యొక్క అధికంగా ఉండడం వల్ల నువ్వు నన్ను ఇలా అన్నావు అంటే నేను నిన్ను ఇలా అన్నాను అనేటువంటి వాదోపవాదాలు బాగా పెరుగుతూ ఇద్దరి మధ్య దూరం పెరగడం పుట్టింటికి వెళ్ళడం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం కోర్టులో వేసే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో చాలా గమనిస్తూ ఉంటాం వీటన్నిటికీ అవగాహన లోపం అని చెప్పి గమనించాలి అందుకే ఆవేశం కన్నా ఆలోచన గొప్పది అని చెప్తుంటారు ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇద్దరి మధ్య సయోధ్య ప్రేమానురాగాలు ఆప్యాయత ఆకర్షణ వశీకరణ లాంటివి జరిగి ఒకరిపైన ఒకరు ఆప్యాయతగా ఉంటూ సకుటుంబ సపరివారం అంతా ఆయురారోగ్యంగా ఉంటారు అని చెప్పి గమనించాలి అలాగనే ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభిస్తాం కొత్త కాలం తర్వాత వ్యాపారం సక్రమంగా జరగట్లేదని అనేక రకాలుగా మనోవేదకు గురవ్వడం అప్పులపాలైపోవడం జరుగుతుంటుంది అంటే వ్యాపార సంస్థలలో ఇలాంటి దీపాన్ని పెట్టడం వలన నరదృష్టి నివారణ కలిగి వ్యాపార ఆకర్షణ కలిగి అనంతమైన సంపద మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే గృహంలో దీర్ఘకాలికమైన వ్యాధులు అంటే ఈ మధ్యకాలంలో బాగా గమనించినట్లయితే షుగర్ వ్యాధి బీపీ అనేటువంటిది థైరాయిడ్ లాంటి సమస్యలు అనేక ఇక్కడ పెరాలసిస్ లాంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను మనము నిత్యం గమనిస్తూ ఉంటాం ఇదంతా కూడా నిద్ర లేనటువంటి వ్యాధి అంటే ఎక్కువ శాతంగా నిద్రపోకపోవడం చేత అనేక వ్యాధులు మనకు గురవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సైందవలవన దీపాలను ఇంట్లో పెట్టుకోవడం వలన మనశ్శాంతి మంచి నిద్ర ఆరోగ్యాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒక తొమ్మిది నుంచి పది గంటలు మంచిగా పడుకొని నిద్రపోవడం వలన ఆ వ్యక్తికి కోపం ఆవేశం తగ్గి మనశ్శాంతిగా తను ఏదైతే అనుకుంటాడో దాన్ని విజయం సాధిస్తాడు అని చెప్పి గమనించాలి నిత్యము మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనాలు ప్రమాదానికి గురవుతూ ఉంటాయి అలా ప్రమాదానికి గురైనప్పుడు అంటే మిత్తిమీరిన వేగం వినడం కానీ అనేక రకాలమైనటువంటి ఓవర్టేక్ చేయాలనేటువంటి ఆవేశంతో జరుగుతూ ఉంటాయి అలా కలగకుండా ఉండాలి అన్నట్లయితే ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు మనశ్శాంతి ఏకాగ్రత లక్ష్య సాధనలో విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనిషి యొక్క చూపుకి నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరాయి కూడా భద్రైపోతుంది అంటుంటారు దానికి కొన్ని కొన్ని చిన్న ఉదాహరణలు ఏమిటా అంటే ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నాం బయట ఎన్నో కార్యక్రమాలు చేశాం అనేక మంది మనల్ని చూస్తూ ఉంటారు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన ఆహారము డైజెస్ట్ అవ్వకపోవడం సిరాకు వికారంగా ఉండడం చిన్న చిన్న విషయానికి కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక అలాంటి వాటన్నిటికీ కూడా ఈ యొక్క సైంధవ లవనం యొక్క ఉప్పును కాళభైరవ హోమం చేసినటువంటి నరదృశ్య నివారణ హోమం చేసినటువంటి ఉప్పుతో కలిపి మీకు ప్రసాదంగా పంపించడం వలన ప్రతిరోజు కానీ నెలలో నాలుగు మంగళవారాలు కానీ నాలుగు శనివారాలు కానీ పూర్ణిమ శుద్ధాష్టమి బహుళాష్టమి రోజున ఒకే ఒక రావి ఆకులో కానీ తమలపాకులో కానీ ఈ యొక్క లవణాన్ని పోసి కర్పూరాన్ని వెలిగించి యజమానిని నిలబెట్టి క్లాక్వైజ్గా మూడు సార్లు యాంటీ వైజ్ మూడు సార్లు తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఏ రోజుకు ఆ రోజు నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి ప్రతిరోజు మనము ఇంట్లో కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఇంటిని శుద్ధి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి కాల సమయంలో మనము నీరు అందులో ఈ యొక్క పూజ చేసినటువంటి సైంధవ యొక్క ఉప్పును నీటిలో వేసి ఇంటిని క్లీనింగ్ చేసుకోవడం వలన ఇంటి యొక్క పరిసరాలను శుద్ధి పెట్టుకోవడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు వాస్తుదోషాలు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధిస్తామో అని చెప్పి గమనించాలి ఈ యొక్క సైందవలవనం పట్టిక అంటూ ఉంటాం మనం అనేక ప్రాంతాలలో ఈ యొక్క సైందవలవనాన్ని ఒక ఎర్రటి బట్టలో మూట కట్టుకొని ఇంటి సింహద్వారానికి కట్టినట్టయితే ఇంటిలోకి ఎలాంటి దుష్టగ్రహాలు ప్రవేశం కాకుండా ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం ప్రశాంతమైన వాతావరణం ఉండడం మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించడానికి ఆటంకాలని తొలగిపోయి ఐశ్వర్యం మనం సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పట్టికని కట్టుకుందాం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని పొందుదాం ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం స్నానం చేసేటువంటి కాల సమయంలో యొక్క సైందవలవనాన్ని ఒక చెటికడంతా నీళ్ళల్లో వేసుకొని దాన్ని కరిగిపోయిన తర్వాత స్నానం చేయడం వలన శరీరంపైన ఉండబడినటువంటి మురికి వెళ్ళిపోవడం ప్రశాంతత కలగడం చర్మ సౌందర్యం కలగడం ఏ రోజుకు ఆ రోజు నరదృష్టిని తొలగించుకోవడం వలన అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది కనుక ప్రతిరోజు స్నానం చేసినప్పుడు చెటికంతా ఉప్పేసుకొని స్నానం చేద్దాం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీ యొక్క జాతకాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోనటువంటి కారణం చేత లేదా మర్చిపోవడం కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియడి చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక డేటా బర్త్లు లేదు అని చెప్పి మీరు బాధపడనక్కర్లేదని అని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీరు సంపూర్ణ జాతకాన్ని తెలుసుకున్నట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహశాస్త్రాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు సాధిద్దామని చెప్పి గమనించాలి అలాగా భార్యాభర్తలు తరచుగా ఇంట్లో గొడవ పడుతున్నారా ఎందుకు అలా జరుగుతుంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక గృహంలో మీ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి చదువు చదువుకుంటున్నారు దాంట్లో పరీక్ష ఉత్తీర్ణత శాతం ఎందుకు రావడం లేదు ఎలాంటి క్రీడారంగంలో ఉంటున్నారు చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి మన వ్యాపార కార్యక్రమాలు చేయాలి ఏ పని చేస్తే మనకు విజయం సాధించడం జరుగుతుంది ఏ ఎలాంటి గృహంలో ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది మనకు నూతన వాహనాలు క్రయ విక్రయాలు ఎప్పుడు మంచి కాలము ఎలాంటి మంచి పనులు ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకొని చేసినట్లయితే జీవితం అంతా అని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి కాళభైరవ ఉపాసన ఎలా తీసుకోవాలి ఎవరిస్తారు ఎలా సాధన చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ కాళభైరస్ వరకు ఆశించాలని కోరుకుంటూ కూడా అందరి యొక్క సాధన చేద్దామని చెప్పి ఒక చిన్న విన్నపం కూడా అందరిపైనను ఈ కాళభైరస్ వరకు చేత అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం శతమా శయుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినోవీ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు ధర్మ సందేహాలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే ఘటసింహల్ని ప్రెచ్ చేయండి ఆలన్న బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని మీరు ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా కాపాడండియా Media, please do like, share, and subscribe. Please subscribe to Prajna Media. Please like, share, and comment if you like the video. Prajna Media.